మహానుభావులకు నా వందనాలు. కోడి కూసింది, తెల్లవారింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆకాశగంగ అవిరామంగా కురుస్తోంది, పొలం పనుల్లో కూలీలు కూరుకుపోయారు. మరి మా రాజన్న లేడంటారేంటి? గంజి మానేసి పేదోడు ముడుపుట్లా తింటున్నాడు. రైతన్నకు పెట్టుబడి రుణాలు పావలా వడ్డీకే అందుతున్నాయి. ప్రతి ఒక్కరి నోట్లోకి 5,000 వెళుతున్నాయి. మరి మా రాజన్న లేడంటారేంటి? అందరికీ సొంతిల్లులు ఉన్నాయి. వికలాంగుడైన వాడి కాళ్ళపై వాడు బ్రతుకుతున్నాడు. అందులో ఆకలి మంటలు ఆరిపోతున్నాయి. మరి మా రాజన్న లేడంటారేంటి? జలాశయాల్లో జలాలు జలజల పారుతుంటే, పంట చేలు పచ్చగా కదలాడుతుంటే, పేదడు సైతం ఉన్నత చదువులు అభ్యసిస్తుంటే, ముసలి వాళ్ళు ముద్ద అన్నం ముడుపుట్లా తింటుంటే, మరి మా రాజన్న లేడంటారేంటి? ప్రతి గుండెలోనూ నీ రూపముంటే, ప్రతి పెదవి నీ నవ్వులు రుగ్గుతుంటే, ప్రతి అడుగు నీకై సాగుతుంటే, ప్రతి ఒక్కరూ నీ వెనుక సైన్యంలా ఉంటే, నీవు లేడంటారేంటి రాజన్న పిచ్చిజనం? మా సమస్యలకై పాదయాత్ర సాగించావు, విద్యుత్ బకాయిల నుండి విముక్తులను చేశావు, తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను ప్రవేశపెట్టావు. ఇంతమంది నిన్ను దేవుడు అంటున్నారు, వారిని వదిలి నువ్వెక్కడికి వెళ్తావన్ను రాజన్న. ప్రజల కోసం పుట్టినోడివి, ఉచిత వైద్య సేవలు చేసినోడివి, మహజ్జాతకుడివి, మహామహుడివి, జలయజ్ఞ పితామహుడివి, జనం మెచ్చిన నాయకుడివి. ఆ జనాన్ని కాదని నువ్వు వెళ్ళగలవా రాజన్న? మేము తినే ముద్దలో ప్రతి మెతుకుపై నీ పేరు ఉంటే, త్రాగే ప్రతి నీటి చుక్క నీ శ్రమ అయితే, మా సంపాదన నీ కష్టార్జితం అయితే, మా బ్రతికే నీవు పెట్టిన భిక్ష అయితే, మా నుండి నిన్ను విడదీయగల శక్తి ఎవరికుంది రాజన్న? అందుకే మా పుస్తకంలో పాఠంగా నిన్ను చదువుకుంటాము. మేము తినే ముద్దలో మెతుకువని మా బిడ్డలకు చెబుతాము. భగవద్గీతలా పాడుకోమ్మని, ఖురాన్లా చదువుకోమ్మని, బైబిల్లా వినుకోమ్మని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.